చెప్పుకెళ్తే నేడు యాదాద్రి భోనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. తుర్కబల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం గ్రామంలో పర్యటించనున్నారు. రైతు వేదికలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వార్డులో పర్యటిస్తారు. 50 మందితో కలిసి దళిత వార్డును పరిశీలిస్తారు సీఎం. ఆ తర్వాత రైతు వేదికలో 120 మంది గ్రామస్తులు అధికారులతో గ్రామ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రామస్తులు కోరుకుంటున్నది ఏంటి అనే దానిపై చర్చ సాగనుంది. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపై కసరత్తు కూడా చేసినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు, ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచనున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించిన సీఎం గ్రామస్తులతో కలిసి భోజనం కూడా చేశారు. అంతా కలిసి ముందుకు వెళ్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం గ్రామంలో పర్యటించనున్నారు. రైతు వేదికలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వార్డులో పర్యటిస్తారు. 50 మందితో కలిసి దళిత వార్డును పరిశీలిస్తారు సీఎం. ఆ తర్వాత రైతు వేదికలో 120 మంది గ్రామస్తులు అధికారులతో గ్రామ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రామస్తులు కోరుకుంటున్నది ఏంటి అనే దానిపై చర్చ సాగనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏమైనా స్కెడ్యూల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? అసలు ఎన్ని గంటలకు సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్ళబోతున్నారు కిరణ్? కావ్య, రెండోసారి వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే మొన్న సాగర్ లో పర్యటించినటువంటి సీఎం కేసీఆర్ మళ్ళీ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులంతా అక్కడ బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే అధికారులు చెప్తున్న షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చేరుకుంటారు. నేరుగా ప్రగతి భవన్ నుంచి కూడా రోడ్డు మార్గం గుండా వస్తారని కూడా అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆ గ్రామస్తులు సంబంధించి ఈ అంటే గత పర్యటనలో భాగంగానే ఆ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగాలి, ఆ ఇంతమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, ఇంకా ఎటువంటి అభివృద్ధి జరిగితే అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు, వీటన్నిటినీ కూడా అధికారులు ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆ గత పర్యటనలో కోరిన నేపథ్యంలో ఆ పర్యటన అంటే ఆ అభివృద్ధికి సంబంధించి కూడా అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ప్రణాళికను కూడా సీఎం కేసీఆర్ కు సమర్పించే అవకాశం ఉంది. అయితే సీఎం కేసీఆర్ 150 నుంచి 200 మందితో కూడా సమావేశం అవుతారు. ఆ సమావేశంలో భాగంగా వారి వారి సంబంధించినటువంటి పెద్ద మనుషులతో కూడా కొంతమంది అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వాసాలమర్రి గ్రామాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. ఆ గ్రామం చుట్టూ కూడా ఇతర గ్రామస్తులకు సంబంధించినటువంటి ఎవరు ఆ గ్రామంలోకి వెళ్లకుండా కూడా అడుగడుగున బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మీడియాకు కూడా అనుమతి కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. కేవలం గ్రామస్తులకు సంబంధించి ఆ ఊరి గ్రామస్తులు, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతోనే ఇక్కడ అక్కడ సమావేశం అవుతారు. అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి నివేదిక సంబంధించి చర్చించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.